నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి భయపడకుండా మరిన్ని మంచి వీడియోలు నగ్న సత్యాలతో మీకు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి. బ్రో పవన్ కళ్యాణ్ గారు, బ్రో ఉన్నవే రెండు అక్షరాలు, మళ్ళీ అందులో సగం సగమే బ్రదర్, బ్రదర్లో సగం దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి ఇంగ్లీష్ లాగ నుంచి రెండు అక్షరాలు తీసుకున్నారు, బీఆర్ఓ మూడు అక్షరాలు తీసేసుకుని బ్రోట. బ్రోతలవు సా బ్రో, ఎందుకు బ్రదర్ అంటాం రాదా, బ్రదర్ అనొచ్చు కదా. సరే అదేదో నీ సినిమాలు గోళ అయినా నాకు అనవసరం. అయినా వాలంటీర్ల వ్యవస్థ మీద నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో దరిద్రపు కామెంట్లు అవి, అంతకంటే దారుణమైన కామెంట్లు ఇంకేమి ఉండవు. ఒక వ్యవస్థని వాలంటీర్లనే కాదు ఒక వ్యవస్థ అది, ఆ వ్యవస్థ మీద ఎంత విషం కక్కావో ప్రజలందరూ చూశారు. ప్రాణరక్షకుడు వాలంటీర్, అన్నమయ్య జిల్లాలో ఒక వాలంటీర్ సాహసం, పేర్ల చాబిడి అగ్నిగుండంలో పడిపోయిన కల్లూరు భాష అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి అగ్నిగుండంలోకి దిగి భాషను కాపాడిన వాలంటీర్ సురేష్, భాషాన్ని కాపాడే క్రమంలో వాలంటీర్ కాళ్ళకి తీవ్రగాయాలు, వాలంటీర్ సురేష్ సాహసంపై పెద్ద ఎత్తున ప్రశంసలు, వాలంటీర్ వ్యవస్థకే వన్నీ తెచ్చిన సురేష్. చూసుకో ఇది భాష, భాష పక్కన సురేష్, అతన్ని కాపాడిన సురేష్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఉదయాన్నే లేచి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా వయోవృద్ధులకి, మహిళలకి అమ్మ మందులు తెచ్చిపెట్టాలా, మీకు అమ్మ కూరలు తెచ్చిపెట్టాలని కూడా అడిగి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్న వాలంటీర్ల వ్యవస్థ మీద నువ్వు చంద్రబాబు లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, చాలా దురదృష్టకరం. అతను ప్రాణాలకు తెగించి కూడా ఆ సాహసం చేశాడు, నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అటువంటి వాళ్ళని ఒకసారి ఎప్పుడన్నా సన్మానించు, ఆ వాలంటీర్ని పవన్ కళ్యాణ్ గారు, ఆ సురేష్ అనే వాలంటీర్ని గుర్తుపెట్టుకో, గాయాల పాలైన వాలంటీర్ సురేష్ని. ఇట్లా చక్కగా ముద్దుగా కూడా ఉన్నాడు కదా, అతన్ని పిలిచి అతన్ని సన్మానించి ఏమన్నా ఓ గుండె మానవత్వం ఉన్నవాడు అయితే అది ఉందో లేదో నిరూపించుకో. అరే రే 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 రే, జన సైనికుల్ని ఎంత చక్కగా పాపం వాళ్ళని ఎలా వాడుకుంటున్నావు పవన్ కళ్యాణ్ బాబు. ఏదో వాళ్ళు జన సైనికులకి కొంచెం ట్రైనింగ్ అన్నా ఇవ్వు పవన్ కళ్యాణ్ గారు, పాపం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అమాయకులు. నీకంటే డైరెక్టర్ గారు ఉంటాడు, కో డైరెక్టర్ ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, కెమెరామెన్లు ఉంటారు, చాలామంది ఉంటారు ఆ ఫీల్డ్లో, ఫిలిం ఫీల్డ్లో. వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి చేస్తారు, ఇటువంటి డిపార్ట్మెంట్ కూడా ఒకటి పెట్టి, ఎందుకంటే రోడ్లు గుంతలు తవ్విస్తూ ఉంటే కెమెరాలు తీసి మీరు గుంటలు తవ్వించి మీరు పూడుస్తున్నారు, అవి వీడియోల్లో వచ్చేసినాయి, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. చాలా బాధగా ఉంది నాకు అట్లా మీకు పరువు ప్రతిష్టలు భంగం కలిగితే. రోడ్లు మీరే తవ్విస్తున్నారు, రోడ్లు మీరే పూడుస్తున్నారు. అలాగే జగనన్న వసతి దీవెన కింద ఇల్లు కట్టిస్తున్నాడు కదా, ఆ ఇల్లు కట్టించేటప్పుడు పునాదులు తీస్తారు కదా, ఆ పునాదులు తీసినప్పుడు ఆ పునాదులు తీసిన చోటకెళ్ళి అందులో నీళ్లు నిలిస్తే వర్షాలకి కాలనీ అంతా జలమయమైపోయింది, ఇది చెరువుల్లో ఇల్లు కట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు మీరు. ఇది పునాది కోసం తీసింది ఈ స్థలం, ఇది పునాది కోసం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించే ఇళ్ళు, పేదల పేద దళిత బడుగు బలహీన వర్గాల వారి కోసం కట్టించే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అది పునాది కోసం అని చెప్పిన తగిన గుంటల్లోకి దిగి ఇట్లా పెట్టి చెరువుల్లో ఇళ్ళు కడుతున్నాడని ప్రచారం, దుష్ప్రచారం తీవ్రంగా అభ్యంతరకరం, ఇది దారుణమైన విషయం. అందుకే ఆ పక్కన ఉన్న కాలనీలలో ఇళ్లల్లో ఉంటున్నారు చూసావా వాళ్ళు, పవన్ పేదల ద్రోహి, పేదల ద్రోహి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇలా ఇంటింటికి ఒక్కొక్కళ్ళు ప్లకార్డులు పట్టుకున్నారు, ప్లకార్డులు పట్టుకున్నారు ఇలా పేదల ద్రోహి పవన్ కళ్యాణ్ అని. అది పాపం ఆ జన సైనికులకు ట్రైనింగ్ ఇస్తే నీకు ఇటువంటి పేరు వచ్చి ఉండేది కాదు కదా పవన్ కళ్యాణ్. సరే ఆ తర్వాత మిమ్మల్ని మీ పార్టీలో నుంచి ఒక ముఖ్య వ్యక్తి, చాలా పేరున్న వ్యక్తి, 2019లో హిందూపురం నుంచి పోటీ చేశారట ఆయన, ఉమేష్ ఆయన పేరు. బంగారాన్ని చోరీ చేసిన హిందూపురం జనసేన అభ్యర్థి ఓడిపోయిన జనసేన అభ్యర్థి, జనసేన నేత ఆకుల ఉమేష్పై కేసు. మద్యం సేవించడానికి కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన హిందూపురం జనసేన నాయకుడు ఆకుల ఉమేష్
అతని స్నేహితుల బృందం తప్పతాగి ఆమడుగూరు మండలానికి చెందిన రమేష్ బాబుపై దాడి చేసి గాయపరిచారు. అతని వద్ద ఉన్న బంగారాన్ని చోరీ చేశారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24న కంటి వైద్య పరీక్షల కోసం రమేష్ బాబు అనే వ్యక్తి బెంగళూరు వెళ్తూ బాగేపల్లి సమీపంలో 44 నంబర్ జాతీయ రహదారిపై ఓ దాబా వద్ద భోజనానికి ఆగాడు. ఆ సమయంలో తాగి ఉన్న ఆకులు ఉమేష్ అతని మృత బృందం రమేష్ బాబుపై దాడి చేసి అతని ఒంటిపై 16 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. 16 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు జనసేన నాయకులపై ఇండియన్ పెనల్ కోడ్ 323, 363, 363, 592, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బాగేపల్లి సిఐ రవికుమార్ తెలిపారు. కేసులో ఆకులు ఉమేష్ A1 నిందితుడు కాగా లోకేష్ అనే వ్యక్తి A2, లోకేష్ అనే వ్యక్తి A2. చిలమత్తూర్ మండలానికి చెందిన జనసేన నాయకుడు ప్రవీణ్ A3, భాస్కర్ A4గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదండి మీ పార్టీ నాయకుడి నిర్వాకం. ఓ ఇప్పటికైనా పాపం పొంగూరి నారాయణ గారి మరదలు, తమ్ముడు భార్య ప్రేమణి చాలా ఆవేదన చెందుతోంది. మీ వీరాభిమాని ఆవిడ, ఆవిడికి మద్దతు ప్రకటించండి. ఆవిడ మీద కొంచెం ప్రేమ వాత్సల్యాలు చూపించండి. ఆవిడ మీద మానవతా దృక్పథంతో మెలగండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు స్పందించట్లేదని రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, త్వరగా స్పందించండి. జై హింద్.